మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడిని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కే భద్రత కల్పించలేని ఈ పోలీస్ వ్యవస్థ సాధారణ ప్రజలకు ఏమీ భద్రత కల్పిస్తుందని అన్నారు. పోలీసులు ఈ దాడిని ప్రోత్సహించినట్లు ఉందని టీడీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్న పోలీసులు చూస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనడానికి ఈరోజు అమరావతిలో ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జడ్గాడిగిరిలో ఉన్నటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంటిపైకి దాడి చేయడమే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎవరు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యమైనటువంటి పౌరుని రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పచ్చ సాధింపుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నాకు అడ్డం ఉన్నారు, నేను రాష్ట్రాన్ని దోచుకుంటున్నాను, ఆ దోచుకుంటే దాంట్లో ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి ప్రజా సమస్యలు బయట తీసుకొస్తున్నారు, ఆ ప్రజా సమస్యలు బయట తీసుకొస్తే నేను దోచుకోవడానికి ఇబ్బంది అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి. ఈరోజు సాక్షాత్తు చంద్ర